Hi guys, welcome back to Navya Sister Channel. Iroji video entante Pulivendalaki daggaraga oka temple undandi. Aa temple name vachesi Namalagundu. So aa temple ela untundante konda andi mottam konda prantame. So aa konda vachesi itla paamu padagalaaga untundi. ఆ పడగ కింద టెంపుల్ ఉంటుందన్నమాట సో పడగ ఎలా ఉంటే టెంపుల్ ఇలా ఉంటుంది ఈ టెంపుల్ లో సిద్ధలింగేశ్వర స్వామి ఉంటారన్నమాట సో ఈ టెంపుల్ మెయిన్ ప్రత్యేకత ఏంటంటే ఆ కొండలో నుంచి ఎప్పుడు వాటర్ వస్తుందండి సో అది ఎక్కడి నుంచి వస్తుందనే తెలియదు కానీ ఎప్పుడు వాటర్ అయితే వస్తుంది అండ్ కరెక్ట్ గా ఆ టెంపుల్ ఫ్రంట్ సైడ్ లో వాటర్ అనేది పడుతూ ఉంటుంది కొండలో నుంచి సో మెయిన్ ప్రత్యేకత అది అండ్ అది కొండ వచ్చేసి పాము పడగలాగా ఉండడం అనేది ఈ రెండు మెయిన్ ప్రత్యేకత అక్కడ सो इंका वाटर वच्चायनुकोंडि अंटे वर्षं पड़ि एक्कुव वाटर वस्ते कोंड बयट कदा आ बयट वाटर फॉल लागा वस्तुंदन्नमाट सो इदि निन्न मेमु अनएक्स्पेक्टेड गा वेल्लामु वेल्ते अक्कड कोंडलो नुंचि वाटर रावडं वाटर फॉल लागा उंडटं अक्कड मेमु कोसेपु एंजॉय चेसामंडि अंड ओक ब्रिड्ज उंटुंदंडि अंटे कोंड किट साइड कोंड राइट साइड लेफ्ट साइड कु मध्यलो ब्रिड्ज उंटुंदन्नमाट सो आ वाटर अनेदि एक्कुव वस्ते आ ब्रिड्ज अनेदि फुल अवुतुंदि सो इप्पुडु वाटर अनेदि कोद्दिगा तक्कुवुंदि काबट्टि लेफ्ट साइड ब्रिड्ज मात्रमे अंटे अटु साइड अटु वैपु मात्रमे वाटर फ्लो अनेदि एक्कुव उंदंडि अला एक्कुव उन्नप्पुडु एमैंदंटे ओक षूटिंग जरिगिंदंडि आ षूटिंग कूडा इप्पुडु मीकु वीडियोलो शेर चेस्तानु आ षूटिंग कूडा अक्कड तीसारु सो मेमु अनस्पेक्टेड गा वेल्लामु सो वेल्लटमु आ वीडियो मेमनेदि अंटे दग्गर नुंचि तीलेदंडि पोलीसुलु तीनिवलेदु कोंचेम दूरं नुंचि मेमु तीसामु अंटे आ वाटर फॉल आ टेंपल अनेदि मी अंदरिकी शेर चेस्तानु అండ్ షేర్ చేసేలకు ఎవరైతే నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేస్తే నేనైతే ఏ వీడియోస్ అప్లోడ్ చేస్తానో అవి మీ దాకా వచ్చి అప్పుడు ఆ వీడియోస్ ని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు ఓకేనా సో నామల్గుండ అంటే ఇదేనండి సో మా ఊరికి దగ్గరలో ఉంటుందన్నమాట సో అదంతా బ్రిడ్జ్ అన్నమాట బ్రిడ్జ్ కి లెఫ్ట్ సైడ్ కొండనే రైట్ సైడ్ కొండనే ఉంటుందండి టెంపుల్ వచ్చేసి రైట్ సైడ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ వచ్చేసి కొద్దిగా ఎయిర్ మాదిరి ఉంటుందన్నమాట అంటే ఎక్కువ వాటర్ వస్తే ఆ ఎయిర్ లోకి నీళ్ళు అనేవి ఎక్కువ ఉంటాయండి అండ్ ఇది వచ్చేసి రైట్ సైడ్ అక్కడ పైన కనిపిస్తుంది కదా అక్కడ వాటర్ అనేది ఆ కొండల మధ్యలో నుంచి వాటర్ ఫాల్ లాగా వస్తూ ఉంటుంది సో ఎక్కువ వర్షం పడితే వాటర్ అనేది అలా వస్తుందండి కొండల మధ్యలో నుంచి సో తక్కువ వర్షం పడితే మాత్రం అంత రాదండి ఇప్పుడు మాత్రం వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి వాటర్ ఫ్లో అనేది ఎక్కువ ఉంది అండ్ ఈ ఫ్లో రావటం వల్న ఆ బ్రిడ్జ్ కింద నుంచి వాటర్ వెళ్లిపోయి లెఫ్ట్ సైడ్ ఫిల్ అయ్యింది కానీ రైట్ సైడ్ మాత్రం ఏం ఫిల్ కాలేదండి సో ఇప్పుడు మనం వెళ్ళేది ఎంట్రన్స్ అన్నమాట ఎంట్రన్స్ వచ్చేసి శ్రీ సిద్ధలింగేశ్వర స్వామి దేవస్థానం అని అక్కడ బోర్డు ఉంటుందండి బోర్డులో రైట్ సైడ్ కి ఈ కొండలు వాటర్ ఫాల్ దాని పక్కనే టెంపుల్ ఉంటుంది సో ఇదంతా వాటర్ ఫాల్ అన్నమాట सो ई वाटर फॉल अनेदि एप्पुडु उंडदंडि वर्षं रेनी सीजन लोने उंटुंदि अदि कूडा वर्षं एक्कुव पडिते इला उंटुंदन्नमाट सो ब्रिड्ज अंडि ब्रिड्ज पक्कन अदि लेफ्ट साइड अन्नमाट ई कोंडंता लेफ्ट साइड అట్ సైడ్ వాటర్ ఉన్నాయి అక్కడే షూటింగ్ జరిగింది ఆ షూటింగ్ కూడా నేను వీడియో లాస్ట్ లో అప్లోడ్ చేస్తున్నానండి పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి
సో ఆ వాటర్ఫాల్ పక్కనే గుడి ఉంటుంది, అంటే కొద్ది దూరంలో నడుచుకొని వెళ్ళాలండి, అక్కడ గుడి ఉంటుందన్నమాట. సో ఈ గుడికి ఈ వే వచ్చేసి క్లోజ్లో ఉందండి. ఆ వే ఏంటంటే వెహికల్స్ వెళ్ళడానికి, అంటే డైరెక్ట్గా కొండపైకి వెహికల్స్ వెళ్ళడం కోసం ఆ వే అన్నమాట. అది క్లోజ్ చేశారు ఎందుకంటే వాటర్ ఫ్లో అనేది లోపల చాలా ఎక్కువగా ఉందండి. జనరల్గా వాటర్ ఎప్పుడు వస్తూ ఉంటాయి. సో ఇక్కడ రైనీ సీజను, అందు ఇక్కడ కూడా వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి వాటర్ అనేది ఇంకా ఎక్కువ ఫ్లో ఉంది కాబట్టి సో క్లోజ్ అనేది చేశారు. అండ్ ఇక్కడ కూడా అండి మేము స్నానాలు చేస్తున్నప్పుడు కానీ, అంటే పిల్లలు స్నానాలు చేసేటప్పుడు కానీ, మేము దిగేటప్పుడు కూడా కానీ చాలా జాగ్రత్తగా చూసుకొని దిగాము. అండ్ పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకున్నాము ఎందుకంటే ఒక రెండు చోట్ల గుంతలు అనేవి ఉన్నాయి. ఆ గుంతలు ఎంత లోతున్నాయి అనేది మాకు ఐడియా లేదు కాబట్టి ఒక ప్లేస్లోనే ఒక దగ్గరే పిల్లల్ని అనేది చాలా, అంటే అక్కడే స్నానం చేయించుకొని అక్కడే ఉండటం, అక్కడే ఫొటోస్ తీసుకోవడం, అలా చాలా జాగ్రత్తగా చూసుకున్నామండి. సో ఇలా నడుచుకొని వెళ్ళాలి. నడుచుకొని వెళ్తే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంతా చెట్లేనండి, కొంచెం లోయలాగా ఉంటుంది. మరీ లోయ కాదండి, కొద్దిగా లోయలాగా ఉంటుంది ఎందుకంటే ఇది కొండ పైన టెంపుల్ ఉంటుంది కాబట్టి అలా కనిపిస్తుంది చూడండి. అండ్ వెళ్ళేటప్పుడు మాత్రం కోతులు ఉంటాయండి, అది మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. ఈ గుడి మెయిన్గా ఎప్పుడు బాగా జరుగుతుంది అంటే కార్తీక మాసంలో చాలా బాగా జరుగుతుందండి, అంటే గుడి ఎప్పుడూ ఓపెన్ చేసి ఉంటారు. అండ్ శివరాత్రికి కూడా గుడి చాలా బాగా జరుగుతుంది. ఇది రిమైనింగ్, అంటే కార్తీక మాసం ఈ శివరాత్రి అప్పుడు కాకుండా రిమైనింగ్ డేస్లో మెయిన్ డోర్ ఒక్కటి ఓపెన్లో ఉంటుందండి, గర్భగుడి మాత్రం క్లోజ్లోనే ఉంటుంది. ఆ కార్తీక మాసం శివరాత్రి అప్పుడు మాత్రమే గుడి అనేది ఓపెన్లో ఉంటుంది. అండ్ ఈ గుడికి ఒకటే వే అండి, క్యూ లైన్లోనే వెళ్తేనే మెయిన్ గుడికి వెళ్ళగలము. సో ఇంకొక వే అనేది అంటూ ఏమీ లేదు, అంటే ఉన్నా కూడా మెయిన్ గుడికి లోపలికి అయితే వెళ్ళడానికి ఛాన్స్ అయితే లేదు, ఈ క్యూ లైన్లో మాత్రమే వెళ్ళాలి. అలా వెళ్తేనే మెయిన్ గుడికి, అంటే గర్భగుడికి వెళ్ళగలం. సో అదేనండి మెయిన్, ఇది వచ్చేసి నవగ్రహాలు అన్నమాట. నవగ్రహాల పక్కనే మెయిన్ టెంపుల్ అన్నమాట. సో ఇదంతా కొండ అండి. సో ఆ కొండలో నుంచి వాటరు లోయలోకి వెళ్ళిపోతున్నాయి. సో ఆ వాటర్ ఉంది కదా, అక్కడ ఎప్పుడు వాటర్ వస్తాయండి. వాటర్ అంటే మీకు ఏ డే వెళ్ళినా కూడా వాటర్ అనేది ఎప్పుడు పడుతూనే ఉంటుంది, అది కొద్దిగా లోతు ఉంటుంది. సో ఆ లోతు ఉండడం వలన మనము చాలా జాగ్రత్తగా ఉండాలండి, పిల్లల్ని కూడా కొంచెము దూరం, అంటే దూరంగా ఉంచాలి, దగ్గరగా అసలు పెట్టకూడదు. చూడండి లోపల లాక్ వేసారు, అది ఇంకా లోతు ఉంటుంది. అక్కడ వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని కూడా లాక్ చేసేసారు. అసలు గుడి లాక్లో ఉందండి. సో మెయిన్ టెంపుల్ వచ్చేసి అది గర్భగుడి, అది కూడా లాక్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి సెకండ్ వే అండి, ఇప్పుడు వెళ్ళేది సెకండ్ వే, అంటే గుడి పక్క సైడ్ అన్నమాట. సో అటు సైడ్ వెళ్తే లోపలికి వెళ్ళలేమండి, అంటే విఐపి దర్శనాలు అంటారు కదా అలాంటిది అన్నమాట అది. సో ఇంకొక వైపు అంటే డైరెక్ట్గా గర్భగుడిలోకి రావచ్చు, ఇది షార్ట్కట్, అంటే విఐపి దర్శనం వాళ్ళకి మాత్రమే ఈ వే అన్నమాట. సో చూడండి వాటర్ ఫ్లో అనేది ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ కూడా క్లోజ్ చేశారు.
సిద్ధలింగేశ్వర స్వామి అంటే ఇక్కడేనండి. సో లాక్ అయితే చేస్తున్నారు, జూమ్ చేసి నేను వీడియోనే తీశాను. ఈ స్వామికి ఎదురుగా నంది ఉంటుందన్నమాట. గుడి లోపల పాచి ఉన్నిందండి, అది నేను చూసుకోలేదు, జారి కింద పడడం జరిగింది. సో నేను చూసుకోలేదండి, చూసుకోకుండా కింద పడిపోయాను. చిటికెన్ వేలు అనేది బాగా వాపు వచ్చేసి పెయిన్ అయితే ఫుల్గా ఉంది. షూటింగ్ అయితే స్టార్ట్ అయిందండి. ఆ బైక్ మీద వచ్చేది నాగ చైతన్య అండ్ సాయి పల్లవి అన్నమాట. మూవీ అయితే ఐడియా లేదండి, చుట్టూ పోలీసులు ఉన్నారు, అసలు దగ్గర కూడా వెళ్ళనివ్వలేదు. నాగ చైతన్య అండ్ సాయి పల్లవి అక్కడ. సో ఇక్కడ వచ్చేసి గుడికి ఆపోజిట్ సైడ్ అంటే బ్రిడ్జికి లెఫ్ట్ సైడ్ అన్నమాట. లెఫ్ట్ సైడ్లో ఎయిర్ ఉందన్నాను కదా, అక్కడ వాటర్ ఎక్కువ ఉందన్నాను కదా, ఆ వాటర్లో షూట్ చేస్తున్నారు. అండ్ ఆ వాటర్లో షూట్ చేసేటప్పుడు మమ్మల్ని అయితే దగ్గరికి వెళ్ళనివ్వలేదండి, జూమ్ చేసి నేను వీడియో అనేది తీశాను. అండ్ ఈ పైన అన్నమాట, అంటే ఈ కొండ పైన ఎవరైనా కూర్చొని ఉండే వాళ్ళకి బాగా కనిపిస్తుంది, కింద ఉండే వాళ్ళకి అస్సలు సరిగా కనిపించదండి. కాకపోతే మీకు నాగ చైతన్య అండ్ సాయి పల్లవి బాగా క్లియర్గా కనిపించేలాగా తీశాను. అదరావు కట్టుకొని రావు.